అండి. నా పేరు కళ్ళ విజయదుర్గ, మాది పేకేరు గ్రామం. కే గంగవరం అన్న కోఆప్షన్ సభ్యురాలని నేను. అయితే 2014లో ఎంపీటీసీగా చేశానండి. అప్పుడు చేసినట్టు విధానాలు చూసుకుంటే మరి ఇప్పటికి చాలా తేడా ఉందండి. మరి అప్పుడు గతంలో నేను ఎంపీటీసీగా ఉన్నప్పుడు ఏదన్నా సమస్య మీద ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా కూడా స్పందించే విధానం అయితే ఎక్కడా కనిపించలేదు. కానీ జగనన్న ప్రభుత్వం వచ్చాక ప్రతి సామాన్య వ్యక్తి కూడా సచివాలయ వ్యవస్థ వచ్చింది. ఆ వ్యవస్థ ద్వారాగా మరి ప్రతి సామాన్యమైన వ్యక్తికి ఎంతో లబ్ధి చేకూరుతుంది. ఎందుకంటే ఒక గ్రామంలో సర్పంచే కాదు, ఎంపీటీసీ కాదు, ఎవరన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంప్రదించవలసిన అవసరం లేకుండా మరి ఒక వ్యక్తి సచివాలయానికి వెళ్ళి వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయో వాటి ద్వారాగా తీర్చుకుంటున్నారు సచివాలయ వ్యవస్థ ద్వారా కానీ. అలాగే వాలంటీర్ వ్యవస్థ వచ్చాక కూడా మరి చాలామంది ఎక్కడికి కూడా బయటికి వెళ్ళవలసిన లేకుండా వాళ్ళ ఇళ్ళ దగ్గరే పనులు అవుతున్నాయి. అలాగే మా వేణం వచ్చాక మా నియోజకవర్గం మరి ఎక్కడ కూడా ఏ సమస్య అన్నది రాలేదండి. నియోజకవర్గంలో చాలా అలలు చూసాం, మరి చాలా కేసులు చూసాం మేము 2014లోని. కానీ మా వేణం వచ్చాక ఏ సమస్య కూడా అప్పటి వరకు కూడా ఒక కేసు పోలీస్ స్టేషన్కి వెళ్ళి దాఖలాలు అయితే లేవు. ఎందుకంటే ఒక సమస్య వచ్చిందని ఏ టైంలో ఫోన్ చేసినా వేణం వెంటనే స్పందిస్తారండి. నైట్ 2 గంటలు చేసినా 1 గంట చేసినా మేము ఎప్పుడు చేసినా కూడా స్పందించి వెంటనే మాకు సహకరించిన చూస్తున్నాం. అలాగే ఆయన అందుబాటులో లేకపోతే ఆయన తనయుడు నరేన్ గారు, నరేన్ గారు కూడా మాకు సహకరించడం చూసాం. కాబట్టి మేము ఆ రోజు ఓటేసుకుని ఒక ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం. ఈరోజు ఇద్దరు సేవలు చేస్తున్నారండి మా నియోజకవర్గానికి. వాళ్ళ నాన్నగారు, మన మా మంత్రి గారు, అలాగే వేణు గారు, ఇద్దరు తన తనయుడు కూడా ఇద్దరు కూడా మరి సేవ చేస్తున్నారు. కాబట్టి మరి సమస్య వస్తే మేము మంత్రి గారికి వెళ్ళవలసిన లేదండి. ఒక్క ఫోన్ చేస్తే చాలు. ఇది వరకు అయితే మరి ఏదైనా సమస్య వస్తే ప్రతి దానికి కూడా ప్రతి అధికారి దగ్గరికి పరిగెట్టవలసి వచ్చింది. ఇప్పుడైతే ఆ సమస్య అయితే మాకు లేదు. ఎందుకంటే వేణం వచ్చినప్పటికి ఒకవేళ ఆయన ఏదైనా పనిలో ఉండి కాల్ లిఫ్ట్ చేయకపోతే వెంటనే ఇమిడియంట్గా మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తారండి. మరి అతను ఒక మంత్రి పదవిలో ఉండి అనేకమైన సమస్యలు, అలాగే ప్రతి దిక్కులకి వెళ్ళవలసి ఉంటుందండి. ప్రతి మీటింగ్ అని అటెండ్ అవుతారండి. గ్రామంలో ఒక చిన్న ఫంక్షన్ అయినా, అలాగే ఎక్కడైనా పెద్ద మీటింగ్ ఉన్నా ప్రతి దానికి కూడా మరి మంత్రి గారు అటెండ్ అవుతూ ప్రతి ఫోన్ కాల్స్ నియోజకవర్గంలో ఎవరు చేసినా ప్రతి ఫోన్ కాల్స్ కూడా అటెండ్ అవి మళ్ళీ రిటర్న్ చేయడం మేమందరం కూడా చాలా సంతోషంగా ఉంది. మా అందరికీ కూడా ఇటువంటి నాయకుడు మాకు దొరకడం నిజంగా మాకందరికీ సంతోషకరం. మరి జగనన్నకి మేమందరం కూడా వేణుని మరి ఇంత గొప్ప నాయకుడిని మాకు ఇచ్చినందుకు జగనన్నకి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మళ్ళీ రాబోయే 2024లో కూడా మరి మా వేణన్నే భారీ మెజారిటీతో మరి మా వేణన్ను గెలిపించుకుంటామని, అలాగే మా జగనన్ని కూడా మరి అత్యధిక మెజారిటీతో 175కి 75 సీట్లు కూడా వస్తాయని మా నమ్మకం. కాబట్టి మేమందరం కూడా ఏవైతే పదవులు ఇచ్చారో అందరం కూడా ఇది వరకు కంటే ఇంకా బెటర్గా కష్టపడి మరి వేణన్ని ఎక్కువ మెజారిటీతో గెలిపించుకుంటామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రజలందరూ కూడా ఏవైతే అభివృద్ధి పనులు చేస్తున్నారో ఆ అభివృద్ధి పనులు చూసి మరి మనం అందరం కూడా వేణన్న వెంటూ మళ్ళీ అలా జగనన్న వెంటూ ఉంటూ మనం అందరం కూడా సహకరించాలని నేను కోరుకుంటూ సెలవు.